హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ సిరీస్లో స్టూడెంట్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి ఇవాళ వీడియోని ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఇవాళ కూడా కామెంట్స్ అవడం జరిగింది, ఆన్సర్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కూడా మన ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్ సిరీస్లో కామెంట్స్ చేయాలనుకుంటే మాత్రం ఎవ్రీడే 8 PM కి మన యూట్యూబ్ ఛానల్ కమెంట్ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే వస్తుంది. ఆ పోస్ట్కి మీకు డౌట్స్ అయితే కామెంట్ చేయండి. ఇవాళ వచ్చిన కామెంట్స్ గమనించినట్టయితే అడుగుతున్నానంటే, అన్న ఓపెన్ 10th అండ్ ఇంటర్కి సంబంధించి ఏదైతే మనకు రిజల్ట్స్ ఉన్నాయో 15th May అయితే అంటున్నారు, నిజంగా ఆ రిజల్ట్స్ వస్తాయా, ఏ టైంకి రిలీజ్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. ఇక్కడ నా వరకు ప్రస్తుతానికి ఎగ్జాక్ట్గా 15th వస్తాయని ఎటువంటి క్లారిటీ అయితే లేదు. కాబట్టి మేబీ టుమారో ఆర్ 15th మనకి యొక్క రిజల్ట్స్ వచ్చినట్టయితే ఖచ్చితంగా నేను ఆ రిజల్ట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలన్న దాని గురించి వీడియోస్ అయితే చేస్తాను. రిజల్ట్స్ వస్తాయని ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇన్ కేస్ రిజల్ట్స్ వస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అందరికంటే ఫాస్ట్గా మాకైతే వస్తుంది. కాబట్టి అట్లా వస్తే డెఫినెట్గా నేను వీడియోస్ అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ అడుగుతున్నా ఏంటంటే, బ్రో IIIT నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది చెప్పండి అని అడుగుతున్నారు. ఇది ఏపీ అయినా తెలంగాణ అయినా సిమిలర్గా మనకి రిలీజ్ చేస్తారు. తెలంగాణకు సంబంధించి బాసరా IIIT అనేది మేబీ జూన్ ఎండింగ్ ఆర్ జూలై 1st week రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సేమ్ అదే సిచ్యువేషన్లో RGUKT IIIT కూడా మనకు ఏపీకి సంబంధించి జూన్ ఎండింగ్ ఆర్ జూలై 1st week రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉన్నది. ఇన్ కేస్ రిలీజ్ అయితే ఖచ్చితంగా కమింగ్ డేస్లో మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అడుగుతున్నానంటే, అన్న పాలిసెట్లో జస్ట్ క్వాలిఫై అయినా నందర్లో సీట్ అనేది వస్తుందా, మా కజిన్ 3000 ర్యాంక్ వస్తేనే కాలేజ్ వస్తుంది అని అంటున్నారు. బ్రో కొంచెం క్లారిటీగా చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడ ఇంత ర్యాంక్ వస్తే ఈ కాలేజీలో సీట్ వస్తుందని కొన్ని సిచ్యువేషన్స్లో చెప్పడానికి పాసిబిలిటీ ఉండదు. మేబీ మనకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ గమనించినప్పుడు 3000 కంటే బిలో ఉంటేనే సీట్ వస్తుంది, లేదంటే రాదు అని మనకైతే ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మేబీ ఆ కాలేజ్ అనేది ఎక్కువ మంది ఆప్షన్ పెట్టుకోలేదు అనుకోండి, మేబీ మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఆ యొక్క కాలేజెస్లో సీట్ అనేది రావచ్చు. కాబట్టి ఇంత ర్యాంక్ వస్తేనే వస్తుంది, అంత పైన వస్తే రాదు అని మనకు చెప్పడానికి అయితే లేదు. బేస్డ్ అపాన్ ఎంతమంది ఆ కాలేజ్ ఆప్ చేసుకుంటారో దాన్ని బట్టి మనకి డిపెండ్ అనేది అయి ఉంటుంది. దీనికి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ వస్తే ఓల్డ్ డేటాను కంపేర్ చేస్తూ కూడా అగైన్ కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఆ తెలుగు ఎడ్యుకేషన్ టిప్ సిరీస్లో స్టూడెంట్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.